భద్రాచలం గంట గంటకు హైటెన్షన్ నెలకొన్నది. వరద ప్రవాహం 69 నుంచి 70 అడుగుల మేర కొనసాగుతుండగా మరికొద్ది గంటల్లో 75 నుంచి 80 అడుగులకు వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోప్రక్క భద్రాచలం కరకట్ట మీదుగా మీడియాను అనుమతించడం లేదని కలెక్టర్లు ఎస్పీ ఆంక్షలు విధించడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. భద్రాచలంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఇక భద్రాచలంలోని తాజా పరిస్థితులపై ఏరియల్ వ్యూ ద్వారా మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి మహగ్ర రూపం దాల్చింది. సముద్రాన్ని తలపిస్తుంది. ఎక్కడ చూసినా నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉగ్ర రూపం దాల్చి పరవలు దొక్కి తనకి అడ్డొచ్చేది ఏదైనా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతామంటుంది. దాదాపు మనం గోదావరి తీరం పట్టణం నుంచి వ్యూ పాయింట్లో ఉండి పూర్తి స్థాయి గోదావరి ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఎక్కడ చూసినా వరద మాత్రమే పడుతుంది. అటు బీపీఎల్ ప్రాజెక్టు చూస్తే అక్కడ కూడా బీపీఎల్ ప్రాజెక్టు చుట్టూ మొత్తం చుట్టుముట్టి నీరు. దాదాపు ఆ రహదారులు మొత్తం కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. ఇటు పక్కకు వస్తే మొత్తం అవతల ఒడ్డు కూడా దాటిపోయి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయి మొత్తం కూడా అక్కడ బూర్గంపాడు పట్టణాన్ని మొత్తం కూడా ముంచేసే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అంటే 69 అడుగులకు చేరుకుంది. దాదాపు 70 అడుగులు 72 అడుగులకు చేరుకుంటుందని చెప్పని సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు ముందస్తు ప్రణాళిక రచించుకోకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం కరకట్ట. గత 30 ఏళ్ల క్రితం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన కరకట్ట వల్ల భద్రాచలానికి ఈ ప్రమాదం లేదు. కానీ 72 అడుగులు దాటితే కరకట్ట కూడా క్రాస్ చేసుకొని పట్టణంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పట్టణ భద్రాద్రి వాసులు మాత్రం బిక్కుబిక్కుమంటూనే కాలం గడపాల్సి వచ్చింది. ఎందుకంటే పైన వరద ఉధృతి మరింత పెరిగితే మాత్రం ఇక్కడ పరిస్థితి ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా భద్రాద్రి చుట్టూ వడ్డాణంలో చుట్టేసింది. గోదావరి మహాసముద్రంలో తలపిస్తుంది. ఇప్పుడు అంటే 30 ఏళ్ల కాలంలో దాదాపు ఈసారి భారీ వరద రావటం, ప్రాజెక్టుల నుంచి లక్షల కొద్ది క్యూసెక్యుల నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో పూర్తిగా భద్రాచలం చుట్టూ కూడా సముద్రాన్ని తలపిస్తుంది. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమైనారు. బయటికి వచ్చే పరిస్థితి లేదు. కరకట్ట తెగితే ఏంటి పరిస్థితి అనే ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 5-6 ఏళ్ల క్రితం ఈ భద్రాచల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పని మొండి చేయి చూపటంతో ఈ ఇక్కడ అభివృద్ధి ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోయింది. పూర్తిగా ఆ 100 కోట్ల రూపాయలు కేటాయించినట్టయితే భద్రాచలం చుట్టూ కూడా కరకట్ట నిర్మాణం పటిష్టంగా నిర్మాణం చేపట్టే అవకాశం ఉండేది. కానీ అందుకు చొరవ తీసుకున్న వాళ్ళు నాయకులు లేరు. ఇక్కడ చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ దాదాపు 5-6 ఏళ్ల కాలంగా హామీగానే మిగిలిపోవడంతో పూర్తిగా ఈ కరకట్ట కూడా కొంత రివిట్మెంట్ జరిగిన ప్రాంతం ఉంది, కొంత రివిట్మెంట్ లేకుండా ఉత్త మట్టి పోసిన ప్రాంతం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నవాడ ఒక 2 అడుగులు పెరిగితే మాత్రం ఆ కరకట్టని దాటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భద్రాచలం గుడి వెనక ప్రాంతంలో ఉన్న ప్రాంతం. అక్కడ వెనక 75 అడుగులకు వస్తే కరకట్టను దాటి పట్టణాన్ని నీరు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి పోలీసులు కూడా కరకట్ట మీదకి రానివ్వట్లేదు, బ్రిడ్జి మీదకి రానివ్వట్లేదు. పూర్తి కట్టుదిట్టమైన నిషేధాజ్ఞలు విధించారు. పూర్తిగా
గోదావరి నీటి మట్టం పైనుంచి అంటే కాళేశ్వరం నుంచి మొదలుపెడితే అటు శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, అలాగే మేడిగడ్డ, ఇటు తాలిపేరు ప్రాజెక్టు, ఇటు ఇంద్రావతి, అటు సీకులేరు వాగు, అత్తకొండల వాగు పూర్తిగా వరద ఉధృతి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అటు ఆంధ్ర ప్రాంతం అని చెప్పిన కోతి గుంపు గ్రామం మునిగిపోయింది పూర్తిగా. అటు పోతే ఇది బుర్గంపాడు మండలాన్ని కూడా ముంచెత్తి పరిస్థితి. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆ గ్రామాన్ని కూడా, బుర్గంపాడు గ్రామాన్ని కూడా ఖాళీ చేయించి పునరావాసానికి తరలించారు. పెద్ద పెద్ద గోడౌన్లు కూడా నీటితో మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వరద ఉధృతి అంటే సిడబ్ల్యూసీ అధికారుల ప్రకారం 72 అడుగులకు చేరుకొని స్థిరంగా ఒక రోజు పాటు ఇట్లాగే ప్రవహించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పని అంటున్నారు. అయితే పైన ఇంకా భారీ వర్షాలు కురిస్తే వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నాయని చెప్పని తెలుస్తోంది. ఇది ఎంతవరకు వరద వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. కానీ ఇప్పుడు భద్రాచలం వద్ద మొత్తం నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఇప్పటికే అయ్యప్ప కాలనీ, సుభాష్ నగరు, అట్లాగే సుందరయ్య నగరు, ఏవన్ కాలనీ, ఇతర ప్రాంతాలు కూడా మొత్తం కూడా నీట దాదాపు నడువుల్లో అంటే 10 అడుగుల నీరు వరకు వచ్చింది. 72 అడుగులు దాటిన తర్వాత బ్యాక్ వాటర్ భద్రాచలంలో ప్రవేశించి మరిన్ని కాలనీలు నీట ముంచే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారులు ఏం పోల్పోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో 10,000 మంది పై చిలుకున్నారు. ఇవాళ ఉదయం వరకు కూడా 2,000 మందికి పై చిలుకు పునరావాస కేంద్రాలకు ఏర్పడే తరలించారు. అయితే మరో 4,000 మందికి పునరావాస కేంద్రాలకు తరలించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అధికారులు మాత్రం ఎక్కడికి అంటే మీడియా మీద ప్రభావం చూపెడుతున్నారు. కనీసం కరకట్ట మీద పరిస్థితిని, వరద పరిస్థితిని వివరించేందుకు వెళ్ళడానికి కూడా అడ్డుకునే పరిస్థితి దాపరించింది. ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళనివ్వకపోయినా బాలే, కానీ కరకట్ట మీద పరిస్థితుల్ని, ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా వేసే మీడియాను కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి రావడం పట్ల సర్వత్రా విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ఈ ప్రాంతంలో అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వార్తలు ఇచ్చి ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా మీడియాకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పని కోరుతున్నారు. భద్రాచలం నుంచి కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.